తాళపత్ర నిధి. ఉత్తరాయణం ఎందుకు పుణ్యకాలము? ప్రకృతి పాత ఆకులను వదిలేసి చిగురులు వేసి కొమ్మలు పెంచి మానవులకు మధుర ఫలాలనిచ్చే సమయం ఉత్తరాయణం. ఉత్తరాయణంలో ఎక్కువగా జననాలు జరుగుతూ ఉంటాయి. ఆడపిల్లలు పుష్పవతులయ్యేది ఈ కాలంలోనే. స్త్రీ పురుషులలో శృంగార భావాలు రేకెత్తించే కాలము ఇదే. లయకారుడు పరమేశ్వరుడు నిద్రలేచే సమయము ఉత్తరాయణం కాలం. అంతటి పవిత్రమైనది కాబట్టే భీష్ముడు అంపశయ్య మీదుండి కూడా ఉత్తరాయణం వచ్చాక భగవంతుడిలో లీనమయ్యాడు. తాళపత్ర నిధి. మంగళ శుక్రవారాలు ధనాన్ని ఎందుకివ్వరు? సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్లు ఖర్చు చేస్తారు. కనీసం ఆ రెండు రోజులైనా ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి మంచి పద్ధతే అయినా మనకి కానీ ఇతరులకు కానీ కష్ట సమయాల్లో ఈ నియమం పనికిరాదని శాస్త్రం చెబుతోంది. అలా చేయటం వల్ల ధనం మరింత పోతుందని శాస్త్రం సెలవిస్తుంది. తాళపత్ర నిధి. పూసలను ఏ వ్రేలుతో మార్చాలి? బటన వ్రేలుతో పూసలను జరిపితే మోక్షప్రాప్తి. చూపుడు వ్రేలుతో పూసలను జరిపితే మీ శత్రువులు సర్వం నాశనమవుతారు. ఉంగరం వ్రేలును శాంతి కర్మలప్పుడు వాడాలి. మధ్య వ్రేలుతో పూసలను జరిపితే లక్ష్మీ ప్రాప్తి. చిటికన వ్రేలును మరణంలో వాడాలి. తాళపత్ర నిధి. ఉప్పునెందుకు దొంగలించకూడదు? ఉప్పును కాళ్లతో త్రొక్కరాదు, అలాగే బదులు కూడా తీసుకోకూడదు. అలాగే ఉప్పును చేతితో ఎవరికీ ఇవ్వరాదు. ఉప్పు శనీశ్వరుని సంకేతము. పూర్వకాలంలో ఉప్పు దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవటానికి ఉప్పును శనీశ్వరుని అంశగాను యమధర్మరాజు సంకేతంగాను చెప్పేవారు. అలా చెప్పటం వల్ల ఉప్పును చేబదులు అడిగేవారు కాదు, తస్కరించేవారు కాదు. ఓ వయసు వచ్చాక రక్తపోటు లేకపోయినా ఉప్పును మజ్జిగలో వాడకపోవటం ఉత్తమం. తాళపత్ర నిధి. గోళ్లను ఇంట్లో ఎందుకు తీయకూడదు? మానవ శరీరంలోని చేతి కాలివేళ్లకున్న గోళ్లు విషపూరితమైనవి. మనం భోజనం చేసేటప్పుడు పొరపాటున గోళ్ల ముక్కలు అన్నం ద్వారా తీసుకుంటే అవి జీర్ణం కావు. మన జీర్ణ వ్యవస్థకి అంత శక్తి లేదు. విసర్జించేటప్పుడు ప్రేగులకి ఇత్యాది వాటికి తగిలితే ప్రమాదం. అందుకే గోళ్లు ఇంట్లో తీయకపోవటమే కాదు, విధిగా వారానికి ఒకసారి కత్తిరించుకోవాలి. తాళపత్ర నిధి. గంగానది పరమ పవిత్రము. గంగానది శ్రీమన్నారాయణుని పాదాల వద్ద జన్మించి భగీరథుని వల్ల భూలోకానికి వచ్చి మనల్ని తరింపజేసింది. గంగాదేవి విష్ణుపుత్రి, ఈశ్వరపత్ని. గంగకు మరో పేరు స్వరనది. గంగ మూడు లోకాల్లోనూ, అనగా దేవలోకము, మానవలోకము, పాతాళలోకములోనూ ప్రవహిస్తుంది. గంగాజలం దివ్య ఔషధుల సమ్మేళన భరితం. గంగ వల్లే కాశీకి అంత దివ్యశక్తి వచ్చిందని ప్రతీతి. సజీవనది గంగామతల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.